హలో అండి నమస్తే ఈరోజు వీడియో అయితే వైకుంఠ ఏకాదశి పూజ చూపిస్తానండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక చాలా మనసు కూడా అయినట్టుంది అక్కడక్కడ షార్ట్ వీడియోస్ పెడుతున్నా కానీ రెగ్యులర్ వీడియోస్ అయితే పెట్టట్లేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శీలత మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి పొద్దున్నే పూజ రి రెడీ చేసుకుంటున్నానండి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు అమావాస్య పౌర్ణమి ఇట్లాంటి పూజలు ఉన్నప్పుడు ఫోర్కే లేస్తానండి ఫోర్కి వేస్తేనే మనకి కరెక్ట్గా పూజ కరెక్ట్ టైంకి అవుతుంది పిల్లలకు కూడా మనకి హడావుడి ఉండదు బాక్సులు పెట్టడానికి అందుకనేసి ఫోర్కి లేచి ఇక్కడ వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను దీపాలు పిండి దీపాలు పెడుతున్నానండి తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి పిండి దీపాలు పెడితే విష్ణుమూర్తికి చాలా ఇష్టము బెల్లం వేసుకొని పిండి దీపాలు పెట్టాలండి నార్మల్గా ఉత్తి బియ్యం పిండితో పెట్టకూడదు బెల్లం వేసి పెట్టాలి తర్వాత ఈ పిండి దీపాలు మళ్ళీ కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే ఆవుకి కానీ ఎక్కడైనా చెట్ల దగ్గర చీమలు అవి తిరుగుతుంటాయి కదా వాటికి వేయచ్చు నార్మల్గా ఐదు దీపాలు పెడతారు ఏడు దీపాలు పెడతారు బట్ నేను ఇక్కడ రెండే పెడుతున్నాను అందుకని కొంచెమే పిండి కలుపుకొని బెల్లం కొంచమే వేసుకోవాలండి లేదంటే దీపాలు కరెక్ట్ రావు ముద్దలాగా అయిపోయి మనం దీపం వెలిగించిన తర్వాత కూడా దగ్గరికి వచ్చేస్తుంది పిండి అంటే బెల్లం కరుగుతుంది కదా దీపం వేడికి అందుకనేసి బెల్లం జస్ట్ వన్ స్పూన్ టూ స్పూన్స్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి దీపాలు చేస్తూ చేస్తుంటే అలవాటు అయిపోద్దండి లేదంటే పగుళ్ళు వస్తుంది ఓన్లీ ఉత్తి బియ్యం పిండి మాత్రమే కలిపితే సిలిండర్ షేప్లో చేసుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి చక్కగా సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పొద్దున్నే లేచి దీపం పెట్టుకొని రెగ్యులర్ వర్క్ ట్రై చేయండి సో ఎట్లాగో పొద్దున్నే లేస్తాం కదా పిల్లలకి బాక్స్లని అదేదో ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ముందు లేస్తే పూజ కంప్లీట్ అవుతుంది పిల్లల వర్క్ స్టార్ట్ అవుతుంది అది వేరే మైండ్ సెట్ వేరే ఉంటుందండి అంటే లేడీస్కి ఎక్కువ డిప్రెషను హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ నెగిటివ్ మొత్తం మైండ్లో ఉంచుకొని ఉంటారు కాబట్టి అవన్నీ వెళ్ళిపోతాయి పొద్దున్నే ఆ వాతావరణం వేరే ఉంటుంది బయట వెదర్ వేరే ఉంటుంది చల్లటి గాలి కోకిల సౌండ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి చక్కగా ఇల్లు నీట్గా పెట్టుకొని దీపం పెట్టుకొని మళ్ళీ రెగ్యులర్ పనులు చేసుకోండి మీకు ఆ చేంజ్ వేరే తెలుస్తుంది ఎందుకంటే ట్రై చేస్తారని చెప్తున్నా నేను రెగ్యులర్గా ఫైవ్కి లేచి ఇల్లు అంతా అయిపోయేసరికి సిక్స్ అవుతుంది పూజ కూడా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్కి మనం రెగ్యులర్గా వర్క్ స్టార్ట్ ఇది చూసారు కదా ఇలా దీపాలు అయితే పెట్టుకోవాలి మనం బొటన తోటి చిన్న హోల్ పెట్టేస్తే మనకి మంచిగా పడుతుంది ఎక్కువ నూనె కూడా పడుతుంది ఎక్కువ సేపు వెలుగుతుంది ఇలా దీపాలు పెట్టుకొని తులసమ్మతోటి విష్ణు సహస్రనామము గోవిందనామాలు చెప్పుకుంటూ లలిత సారీ విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది హరిహరల్ని ఇద్దరిని పూజించే రోజు అండి ఇది మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఇస్తారు ఆ రోజు కంపల్సరీ టెంపుల్స్కి వెళ్ళండి ఇక్కడ గోవిందనామాలు పెట్టుకుంటున్నాను గోవిందనామాలు పెట్టుకొని రావి ఆకు మీద కానీ తమలపాకు మీద కానీ ఈ దీపాలు పెట్టుకోవాలి ఆకుల మీద శ్రీరామాలేదంటే నమో నారాయణ ఇలా నామాలు నేమ్స్ రాసుకొని స్టార్ట్ చేయొచ్చు చూసారు కదా గంధంతో చాలా నీట్గా అనిపిస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం చదవరాకపోతే శ్లోకాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి చదువుతూ చదువుతుంటే ఏదైనా అలవాటు అవుతుందండి శ్లోకాలనే కాదు ఏదైనా పనైనా సరే మనకి చెయ్యరాదు అనుకుంటే చెయ్యరాకుండానే ఉంటుంది చేస్తూ చేస్తూ ఉంటే అదే వస్తుంది విష్ణు సంవత్సరం మనం కష్టం అనుకుంటే కనీసం వినండి పొద్దున్నే మనకి భక్తి టీవీలో మనకి వీకెండ్స్ తగ్గట్టు సాంగ్స్ వస్తుంటాయి అవి పెట్టుకొని వింటూ పని చేసుకోండి మైండ్ కూడా వేరే సైడ్ ఆలోచించదు వచ్చేసరి అదే ఇక్కడ నేను తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఇంకా దీపాలు దేవుడి ముందు పెట్టుకొని దీపం పెట్టుకొని విష్ణు సహ తులసమ్మతోటి విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము గోవిందనామాలు ఏది మీకు ఏదికి మీ నోటికి ఏది అనిపిస్తే అది చదువుకోండి సో మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే మంచి పండగ అయితే వచ్చిందండి సెకండ్ రోజే న్యూ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ డేనే వైకుంఠ ఏకాదశి చాలా బాగుంది అట్లా రావడం అంటే కొత్తగా ఎవరైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కొత్త పనులు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి ముహూర్తం అవుతుంది సెకండ్ రోజు ఇక్కడ నేను రెండే పెట్టానండి తొలి ఏకాదశి రోజు మనకి నేను సెవెన్ పెడతాను అంటే అన్ని ఏకాదశులు మనం ఇలా రెగ్యులర్గా చేసుకోలేం కాబట్టి ఫస్ట్ ఏకాదశి రోజు సెవెన్ దీపాలు పెడితే మనకి ఏడు శనివారాల వ్రతం చేసినంత వ్యాల్యూ ఉంటుంది ఒక్కసారి దేవుడికి దగ్గర అవ్వడం చూడండి మీలో మార్పు మీరే చూస్తారు సో నేను చెప్పడం కాదు సో ఇప్పుడైతే మనం పిండి దీపాలు రెడీ చేసుకున్నాము పూజ దగ్గర పెట్టుకొని పూజ రెడీ చేసుకోవడమే పాలు కొయ్యకుండా బెల్లం వేసుకొని పిండి దీపాలు చేసుకుంటే చేయడం వస్తుందండి చాలామంది పగుళ్ళు వచ్చి చేయడం రావట్లేదని స్కిప్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మనకి అలంకరణ అయితే మెయిన్ విష్ణుమూర్తికి అలంకరణ చాలా ఇష్టం అండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అలంకరణతోటే మనకి దేవుడు దగ్గర అవుతాడు పూలన్నీ అలంకరించిన తర్వాత ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే గురుచరిత్ర స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా ఇది ఇంతకుముందు నేను రెంటింట్లో ఉన్నప్పుడు ఒకసారి చదివిన మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేస్తున్నా ఇది పారాయణ విధానం అండి అంటే ఈ బుక్లో ఏముంటుంది అంటే సృష్టి ఎలా మొదలయ్యింది దేవుడు ఎలా ఉద్భవించిండు మనుషులను ఎలా అవతరించిండు అనేది మొత్తం స్టోరీస్ వైజ్గా ఉంటుంది చదివినా కానీ బోర్ కొట్టదు శ్లోకాల వైజ్గా ఉండదు భగవద్గీత లాగా ఇది స్టోరీస్ వైజ్గా ఉంటుంది అంటే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు ఎలా పుట్టారు మానవులను ఎలా సృష్టించారు వాళ్ళ పుట్టుక రహస్యం అంతా దీంట్లోనే ఉంటుంది ఇది ఒకసారి చదివిరంటే మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి సంకల్పం చేసుకొని ఏదైనా అది ధర్మపరమైన సంకల్పం అయి ఉండాలి సో ఎవరినో ఏదో చేయాలి వాళ్ళకి తీసుకోవాలి వీళ్ళకి తీసుకోవాలి అన్న ఆలోచనలు చేసి మీకు ధర్మపరంగా ఉందా అన్న ఒక ఆలోచన పెట్టుకొని సంకల్పం చేసుకొని అది స్టార్ట్ చేయండి సో ఎవరికైనా పిల్లలకి విద్యా బుద్ధులు ప్రసాదించడానికైనా తల్లిదండ్రులు చేయొచ్చు ఇది ఎట్లా అంటే వన్ వీక్ పారాయణ చేసుకోవచ్చు ఒక్కరోజు పారాయణ మొత్తం ఫిఫ్టీ టూ అధ్యయనాలు ఉంటాయి ఇంకా అది మీ టైం బట్టి మీరు చేసుకోవచ్చు నేను వన్ వీక్ పారాయణ పెట్టుకున్నాను రెగ్యులర్గా దీపం పెట్టగానే ఒకటి రెండు అధ్యయనాలు చదివిన తర్వాత మళ్ళీ నార్మల్గా పిల్లలు అందరు వెళ్ళిన తర్వాత ఫ్రీ టైం చూసుకొని మళ్ళీ మిగతా చదువుకోవచ్చు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసి చూడండి చాలా మంచిది అవుతుంది నేను రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసిన అంటే చాలా రోజులు అయిపోయింది కదా నాకు కూడా చదవాలనిపించి తెచ్చుకున్నాను ఇది దత్తా జయంతి రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా చాలా మంచిది నేను గురువుకి ప్రతిరూపమైన మహేశ్వరులు విష్ణు బ్రహ్మ కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది అనేసి నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఆ స్టోరీస్ మనం పిల్లలకి కూడా చెప్పొచ్చండి పిల్లలకి మెయిన్ స్టోరీస్ అలవాటు చేయండి మనకి దగ్గరగా ఉంటారు సో నైట్ టైం పడుకునేటప్పుడు పిల్లలకి ఒక్క స్టోరీ అయినా చెప్పి పడుకోండి అంటే రెగ్యులర్గా కార్టూన్స్ అలాంటి స్టోరీస్ కాకుండా ఒక మీనింగ్ ఉండే స్టోరీస్ చెప్తే పిల్లలకి మంచి డిసిప్లైన్ పెద్దయితో ఉంటే వాళ్ళలో ఒక పాజిటివ్ నెట్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ దీపం పెట్టిన తర్వాత ధూపం వేసి ఇంక ఇక నేను విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను అండి తులసమ్మ తులసి మాలతోటి విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత గురుచరిత్ర స్టార్ట్ చేస్తాను సెవెన్ డేస్ పారైనా ఈజీగా అయిపోతుందండి కాకపోతే ఈ సెవెన్ డేస్ కొన్ని నియమాలు ఉంటాయి నాన్ వెజ్ తినకూడదు ఈ సెవెన్ డేస్ మీరు ఎప్పుడైతే గురుచరిత్ర ఎంతవరకు చదువుకుంటారో అప్పటివరకు నాన్ వెజ్ తినకూడదు ప్లస్ట్ కిందనే పడుకోవాలి అంటే బెడ్ మీద పడుకోవడం అలాంటివి చేయకూడదు కిందనే పడుకోవాలి సో చాలా మార్పు అయితే కనిపిస్తుందండి మీరైతే ఏ సంకల్పం అయితే చేసుకుంటున్నారో ఆ సంకల్పం నెరవేరకపోయినా కానీ దానికి సంబంధించిన పాజిటివ్నెస్ అయితే నేను మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను సో పూజ అయితే ఇంతే అండి సింపుల్గా చేసుకొని పిల్లల్ని గుడికి తీసుకెళ్ళి దర్శనం చేయించి స్కూల్కి పంపించడమే సో ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి కంపల్సరీ టెంపుల్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని ఈరోజు నెక్స్ట్ ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటుందండి ఎందుకంటే శ్లోకాలు చిన్నగా చదువుకొని అర్థం చేసుకుంటూ చదవాలి కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పడుతుంది ఎందుకంటే హండ్రెడ్ వరకు ఉంటాయి శ్లోకాలు లలిత సహస్రనామం అయితే వన్ ఎయిటీ వరకు ఉంటాయి లేదంటే ఒకేసారి చదవకపోయినా పొద్దున కొంచెం సాయంత్రం కొంచెమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రసాదం వచ్చేసి నేను పుట్నాల పప్పు బెల్లం పెట్టాను అటుకులు బెల్లం పెట్టవచ్చు లేదంటే పరమాన్నం పెట్టచ్చు ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉంటుంది కాబట్టి పరమాన్నం ఏం పెట్టలేదు మళ్ళీ నేనే తినాల్సి వస్తుంది మా ఇంట్లో ఎవ్వరు తినరు ప్రసాదం చేసిన స్వీట్ ఎవ్వరు తినరు కాబట్టి పుట్నాల పప్పు బెల్లం పెట్టేసిన సో నెక్స్ట్ ఇక్కడ దమనం ఉంటే దమనం పెట్టండి చాలామంది దమనం పెంచుకుంటారు కానీ దేవుడు ముందు పెట్టరు ఎందుకంటే లక్ష్మీకి చాలా ఇష్టము దేవు దేవతకి దమనం అనేది చాలా సువాసనభరితంగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టము చూసారు కదా అంతే అండి నా పూజ అయితే సింపుల్గా అయిపోయింది పొద్దున్నే చేసుకుంటాం కాబట్టి మైండ్ రిలాక్స్గా ఉంటుంది సో అలంకరణ అంతా చూపించేసిన సో మనకున్న దాంట్లో చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఏదో లేదు అని బాధపడేదానికంటే ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ని వెతుక్కోవడం చూసుకోవాలి మనము సో ఇంతే ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక అందుకనేసి పూజా వీడియోస్ అయితే ఇంకా నాకు మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది కాబట్టి పూజా వీడియో తే ఈరోజు స్టార్ట్ చేసిన సో ఇంతే అండి ఈరోజు వీడియో